100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మేడం, అలాగే అంటే తల్లి తీసుకునే ఆహారం మీద తల్లికి ఇచ్చే పాలు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? అంటే ఒక్కసారి మెడిసిన్స్ వేసుకున్నప్పుడు ఆ ప్రభావం బిడ్డపై పాలు తాగడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ వస్తుంది? చాలా చాలా మెడిసిన్స్ సేఫ్ అమ్మ. మనం తీసుకున్న మెడిసిన్ ఓన్లీ 1%, లెస్ దెన్ 1% బ్రెస్ట్ మిల్క్లో వస్తుంది. చాలా వరకు చాలా నెగ్లెజిబుల్ ఎఫెక్టే ఉంటుంది బేబీస్ మీద. మరీ క్యాన్సర్ డ్రగ్స్ అలాంటివి తప్పించి ఆల్మోస్ట్ ఎనీ ఏ మెడిసిన్ వేసుకున్నా కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వద్దు అని మేము చెప్పము. సో యాంటీబయాటిక్స్ మదర్ ఏం వేసుకున్నా కూడా ఓన్లీ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అవి బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనుకునేవి అసలు మదర్కి ఆల్టర్నేట్ మెడిసిన్స్ సబ్స్టిట్యూట్గా పెడతాం. సో మెడిసిన్ వేసుకున్నారు కాబట్టి బ్రెస్ట్ మిల్క్ వద్దు అని మేము ఎప్పుడూ మదర్కి చెప్పాం. ఓకే, రైట్ అండి. ఏ మెడిసిన్ అయినా పర్వాలేదు, బ్రెస్ట్ మిల్క్ ఆపకూడదు. ఎస్, ఓకే. మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? యానం నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు విజయలక్ష్మి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రశ్న ఏంటో అడగండి. మా బాబుకి 6 మంత్స్ మేడం. ఎన్ని మంత్స్ అమ్మా? 5 నెలలు మేడం. 5 నెలలు. 3 నెలల నుంచి మోషన్ గిజర్గా వెళ్తున్నాడు మేడం. మా డాక్టర్ గారు పాలు ఇవ్వద్దు అన్నారు, తల్లి పాలు ఇవ్వద్దు, డబ్బా పాలు వాడమని చెప్పారు. మళ్ళీ ఏమి ఇస్తున్నారు ఇప్పుడు? బాటలు డబ్బాలు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు మేడం, ఇంకా ఇవ్వట్లేదు. తల్లిపాలు కంటిన్యూ చేయండి అమ్మా. మళ్ళీ అవి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండొచ్చు, ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో మరి తల్లిపాలు వలన ఏమీ ఉండదు, ప్లీజ్ అది కంటిన్యూ చేయండి. తల్లిపాల్లో యాక్చువల్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా పదార్థాలు ఉన్నాయి. ఇంకా దగ్గు జలుబులు, న్యూమోనియాలు, విరేచనాలు కూడా చాలా తక్కువ వస్తాయి. సో తల్లిపాలు మాత్రమే ఇవ్వండి, 6 నెలలు కంప్లీట్ కాలేదు కాబట్టి. బట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండొచ్చు, దానికి లోకల్ డాక్టర్ని చూపించండి, పైఖానలో ఉన్నాయి కాబట్టి. ఓకే, తల్లిపాలు స్టాప్ చేయవసరం లేదు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. అంటే తల్లిపాలు సుమారుగా ఎన్ని రోజుల పాటు బిడ్డకి ఇస్తే మంచిదంటారు? అలాగే సరిపడుతున్నాయా లేవా అని సందేహం వస్తుంటుంది. అది చాలా కామన్ డౌట్ తల్లికి. సో యూజువల్గా మనం మా రికమెండేషన్ అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాంట్లో క్లియర్ కట్గా చాలా సంవత్సరాల నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. పుట్టిన వెంటనే తల్లిపాలు స్టార్ట్ చేయాలి, వెంటనే, ఇంకా ముందు హాఫ్ అన్ అవర్ లోపలే, ఇంకా లేబర్ రూమ్లోనే స్టార్ట్ చేయాలి. సి సెక్షన్లో కూడా, సిజేరియన్ సెక్షన్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మేడం మేము నిలోఫర్ హాస్పిటల్లోని వెంటనే లేబర్ రూమ్స్లోనే స్టార్ట్ చేస్తున్నాం. సో అది వెంటనే స్టార్ట్ చేయాలి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే తల్లిపాలు 6 నెలలు ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఎక్స్క్లూజివ్ అంటే ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వాల్సిన లేదు, ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలలు కంప్లీట్ అయినాక పైన కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం, బట్ తల్లిపాలు కంటిన్యూ చేస్తాం, బంద్ చేయము. సో తల్లిపాలు కంటిన్యూ అప్ టు 2 ఇయర్స్ అట్లీస్ట్, అంటే 2 ఏళ్ళు. 2 ఏళ్ళ తర్వాత కూడా, అంటే బిడ్డ తల్లి అంటే వాళ్ళు బట్టి ఉంటుంది, తర్వాత స్టాప్ చేయొచ్చు, కానీ దేర్ ఇస్ నో అప్పర్ లిమిట్. ఈ టైం మనం స్టాప్ చేసేలాని ఏమన్నాము, కానీ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఇవ్వాలండి. రైట్ మేడం. రాజశ్రీ గారు, తల్లిపాలు ఇచ్చే స్త్రీలలో చాలా వరకు క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది అంటారు, ఇది ఎంతవరకు నిజమంటారు? చాలా కరెక్ట్ అమ్మ. అది తల్లిపాలు ఇవ్వడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, యూట్రైన్ క్యాన్సర్ రాదు, ఓవరీ క్యాన్సర్ కూడా రాదు. ఈ క్యాన్సర్లే కాదు, తల్లిపాల వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి మదర్కి. ఇమీడియట్గా బేబీకి ఫస్ట్ డెలివరీ అవ్వగానే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ ఆక్సిటోసిన్ వల్ల డెలివరీ అయిన తర్వాత అయ్యే రక్తస్రావము చాలా వరకు తగ్గుతుంది. సో బ్లడ్ లాస్ తగ్గుతుంది, అది ఇమీడియట్ అడ్వాంటేజ్ టు ద మదర్. నెక్స్ట్ ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్ అని కూడా అంటారు. సో దానివల్ల మదర్కి చాలా, ఒక డెలివరీ తర్వాత బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు చాలా రిలాక్సేషన్. చాలామందికి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని ఇలాంటివి కొన్ని వింటుంటాం మనం. ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో అవి చాలా తక్కువ, ఎందుకంటే ఆ లవ్ హార్మోన్ వల్ల వాళ్ళకి ఒకలాంటి సాటిస్ఫాక్షన్, రిలాక్సేషన్ అండ్ రెస్ట్ కూడా దొరుకుతుంది. ఇది కాకుండా
వాట్ వెయిట్ గెయిన్, ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ యూజువల్లీ 8 to 10 kgs వెయిట్ పెరుగుతారు, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన మదర్స్లో చాలా వరకు దే కమ్ బ్యాక్ టు నార్మల్ వెయిట్. అది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వన్ మదర్స్ ఇట్ విల్ టేక్ 1 year, 2 years విత్ సో మచ్ ఎఫర్ట్, యోగాలు ఎక్సర్సైజ్లు అవి చేస్తే కానీ తగ్గని వాళ్ళు. బ్రెస్ట్ ఫీడింగ్ వలన ఏం మన ప్రయత్నం లేకుండానే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి వచ్చేస్తారు. ఇది చాలా అట్రాక్టివ్ మదర్స్కి. మనం ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్తే బ్రెస్ట్ ఫీడింగ్ చాలా మోటివేట్ అవుతారు వాళ్ళు. ఇవి కాకుండా ఇంకా ఒబేసిటీ రాదు, యాజ్ వెల్ యాజ్ డయాబెటీస్ కూడా వాళ్ళకి చాలా తక్కువ, వాళ్ళ టు డెవలప్ డయాబెటీస్, తర్వాత హార్ట్ అటాక్స్ కూడా తక్కువ ఉంటాయి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మదర్స్కి. ఈ మనం బేబీ బెనిఫిట్స్ ఎలాగో ఉన్నాయి, మదర్కి కూడా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నవి చాలా మందికి తెలియవు. ఓకే, అలాగే హిమబిందు గారు, ఇప్పుడు పాలు ఇవ్వడానికి మదర్ అవైలబుల్గా లేనప్పుడు ఒకవేళ ఆ పాలను ముందుగానే చాలా మంచి క్వశ్చన్ అండి, చాలా రిలెవెంట్. ఈ మధ్య అందరూ తల్లులు బయటికి వెళ్తున్నారు, పని చేస్తున్నారు, వర్కింగ్ మదర్స్ ఉన్నారు. సో అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా లీవ్స్ ఇచ్చారు వాళ్ళ బెనిఫిట్ గురించి. 6 months ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి 6 నెలలు కంపల్సరీగా మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు. తర్వాత కూడా చైల్డ్ కేర్ లీవ్ కూడా ఇస్తున్నారు 2 years వరకు. అంటే 2 ఏళ్ళు మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలంటున్నాం కదా, సో 2 ఏళ్ళు చైల్డ్ కేర్ లీవ్ ఇస్తున్నారు గవర్నమెంట్. ఇవన్నీ కూడా ఐ థింక్ మనం ఉపయోగించుకోవాలి ఎంప్లాయీస్ కూడా. సో బెనిఫిట్ ఆఫ్ ద చైల్డ్, బికాజ్ చైల్డ్ ఒకసారి బిడ్డ వెయిట్ చేయదు కదా, గ్రోత్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ చాలా ఇంపార్టెంట్, 0 to 2 years బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. సో బిడ్డకి తల్లిపాలు ఓన్లీ న్యూట్రిషనే కాదు, బ్రెయిన్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్కే కాదు, గ్రోత్ బాగుంటుంది, హైట్ వెయిట్ అని, దాంతోపాటు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఒక 10% ఎక్కువ ఉంటుంది నార్మల్ పాపులేషన్ కంటే. సో ఇవన్నీ బెనిఫిట్స్కి తల్లులు తెలియాలి, 2 ఇయర్స్ ఎందుకు పెట్టారు ఆ టైం అని. బ్రెయిన్ డెవలప్మెంట్ 80% కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఈవెన్ వర్కింగ్ మదర్స్ బయటకు ఒకవేళ మళ్ళీ బ్యాక్ టు వర్క్ ఆఫ్టర్ 6 months ఒకవేళ జాయిన్ అవుతే కూడా అది కొన్ని ఐడియాస్తోని వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి. మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి కొంచెం ఏమైనా కటోరీలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేయొచ్చు. రూమ్ టెంపరేచర్ 8 hours వరకు వాడచ్చు అండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా అవి చాలాసేపు మళ్ళీ బయటకు తీసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళు వాడచ్చు. సో ఇవి ప్లస్ యాక్చువల్గా ఇంకా వర్కింగ్ మదర్స్కి క్రెచ్లు ఉండాలని రికమెండ్ చేస్తున్నాం వర్క్ ప్లేసెస్లో. తర్వాత ఇల్లు కూడా దగ్గరలో తీసుకొని వాళ్ళు వ్యాన్ దే కెన్ ఆల్సో వాళ్ళ ఎంప్లాయర్స్ ఉంటారు వాళ్ళతో కూడా యాక్చువల్లీ ఇది అవేర్నెస్ బాగా పెంచాలి. బ్రెస్ట్ ఫీడింగ్ తల్లులు ఉంటే ఎవ్రీ 2 hours వెళ్ళి ఒక 1/2 hour బ్రెస్ట్ ఫీడింగ్ చేసి రావచ్చు, ఆ పర్మిషన్ ఉంది. సో ఇవన్నీ కూడా అవేర్నెస్, రైట్స్, మదర్స్కి రైట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో వర్కింగ్ మదర్స్కి ఒక క్రెచ్లు ఏర్పాటు చేయడం, లీవ్స్ అండ్ బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకోవడానికి అంటే అట్మాస్ఫియర్ కూడా అంటే వాళ్ళకి ఈ చాలా వరకు అంటే స్పెషల్గా నేను రీసెంట్గా ఐటీ సెక్టర్లో ఒక ప్యానల్ డిస్కషన్లో ఉన్న వాళ్ళందరూ అంటున్నారు వాళ్ళకి సీరియస్గా ఎంప్లాయీస్ని సీరియస్గా తీసుకోరు. ఓకే, ఒకసారి పెళ్ళయిందంటే ఇంకా ప్రెగ్నెంట్ అవుతుంది, తర్వాత పిల్లలు పుడతారు, అసలు వాళ్ళు ఈవెన్ వాపిస్ వచ్చినా కూడా వాళ్ళు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ దే ఆర్ సో ఫ్రస్ట్రేటెడ్. యాక్చువల్లీ దేర్ ఇస్ లా, ద లా ఫార్ములేటెడ్ ఇన్ 1948, ఎనీ ఉమెన్ ఎంప్లాయర్స్ మోర్ దెన్ 30 ఎంప్లాయర్స్ ఆర్ దేర్ ద క్రచ్ ఉండాలి, దే షుడ్ హావ్ క్రచ్ విత్, దే షుడ్ ప్రొవైడ్ స్పేస్ అండ్ ఇప్పుడు పబ్లిక్ వాళ్ళు ఆయా ఇవ్వాలి అండ్ కంపల్సరీ ఒక ఆయా ఒక క్లీన్ రూమ్ అండ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, వాళ్ళు కావాల్సినప్పుడు వచ్చి బేబీ ఫీడ్ చేసి మళ్ళీ వెళ్తారు. దట్ ఇస్ ఎ లా. యాక్చువల్గా మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రెస్ లేకుండా ఉంటుంది, ఇట్లా దగ్గర ఉంటే బిడ్డ వెళ్ళి ఫీడ్ చేసి మళ్ళీ వస్తారు. అండ్ ప్లస్ పబ్లిక్ స్పేసెస్లో అండి, ఇప్పుడు దిస్ ఇస్ ఎయిర్పోర్ట్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఉన్నాయి, అట్లాగే బస్ స్టాప్స్లో కానీ ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్ మొత్తం. అందుకే ఈసారి థీమ్ ఉంది, దట్ ఈస్ నాట్ ఓన్లీ హస్బెండ్ వైఫ్, మొత్తం ఫ్యామిలీ, మొత్తం సొసైటీ అండ్ వర్క్ ప్లేసెస్, ఎక్కడెక్కడ పబ్లిక్ ప్లేస్ ఆల్ షుడ్ బి సపోర్టివ్. ఆ సపోర్టివ్ అంటే అంత ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయీస్కి ఫీమేల్ ఎంప్లాయీస్ చాలా భయం ఉంది, మళ్ళీ వాళ్ళకి అసలు ఉద్యోగం పోతుందేమో, మళ్ళీ స్పెషల్గా ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళని తీసేస్తారు, టర్మినేట్ చేసేస్తారు. సో ప్లస్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో అది లేకుండా వాళ్ళకి యాక్చువల్లీ ఎన్కరేజ్ చేయాలి, ఇట్స్ ఓకే నో, వాళ్ళు సీరియస్గా దే షుడ్ బి కౌంటెడ్. సో దేవర్ మొన్న రీసెంట్గా దేవర్ చాలా ఎక్స్ప్రెస్ చేస్తుండే, మాకు ఒకసారి బిడ్డ
డెలివరీ అంటే బిడ్డ వచ్చినప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకోరు, వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకి యాక్చువల్గా గ్రేడేషన్లో కూడా తక్కువ గ్రేడ్లు వేస్తారు, ప్లస్ వాళ్ళకి ప్రమోషన్స్ ఉండవు, ఇవన్నీ కూడా సైలెంట్గా నడుస్తుంది. ఇది ఓన్లీ బయట నుంచే సపోర్ట్ ఉందని కనిపిస్తుంది, కానీ లోపల లోపల యాక్చువల్గా దే షుడ్ ఇట్స్ నాట్ సో సపోర్టివ్ స్టిల్. సో మన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలండి టు ఫ్రమ్ టాప్ అండ్ ఈవెన్ పిల్లలకి అమ్మాయిలకి మేడం అన్నారు ప్రెగ్నెన్సీ టైంలోనే స్టార్ట్ చేయాలి. అసలు చూస్తే అమ్మాయిలకి ఇంకా ముందు కూడా స్టార్ట్ చేయాలి అడోల్సెంట్ ఏజ్లోనే, 17, 18, 19 ఇయర్స్లో ఇంకా పెళ్ళి ముందు. అసలు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటి, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ వాళ్ళు ఏంటి, ప్రొక్రియేషన్ కానీ దానికి ఎలా మనం రెస్పాన్సిబిలిటీగా ఎలా కండక్ట్ చేయాలి, స్కూల్స్ కాలేజెస్లో కూడా దీని గురించి డిస్కషన్ చేయాలి. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.